ఇప్పుడు అమ్మ ఈస్ హ్యాపీ విత్ యూ, లైక్ విత్ యువర్ అవుట్పుట్, విత్ యువర్ వాట్ సక్సెస్? ఈస్ ఫీల్ ఈస్ నివేద, షీ డజంట్ బాదర్ అబౌట్ మై సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. షీ జస్ట్ వాంట్ మీ టు గెట్ మ్యారీడ్ అండ్ అండ్ చిల్డ్రన్, మేబీ హ్యావ్ చిల్డ్రన్, బట్ షీ హ్యాస్ రీచ్ దట్ పాయింట్ మేబీ స్పిరిచువల్గా ఉండటం వల్ల. ఓకే, షీ జస్ట్ పూజలు లేకపోతే దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళడం అదా ఇదా ఆ ప్రాసెస్లో పాడిపోయింది. కానీ ఇప్పుడు షీ ఈస్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ మీ టు గెట్ మ్యారీడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. యా, షీ ఈస్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ మీ టు గెట్ మ్యారీడ్ ఇప్పుడు ఇప్పుడున్న టైం లో. అది కూడా వదిలేసారు, అది కూడా వదిలేసారు. యా యా, గుడ్ ఫర్ యు. షీ ఈస్ ఇన్ ఎ హ్యాపీ ఫేజ్ ఆఫ్ లైఫ్ రైట్ నౌ. వెరీ గుడ్. ఐ ఫెల్ట్ ఐ లైక్ నా చిన్నప్పటి నుండి ఎలా ఉండేదంటే, అమ్మ అన్నయ్యకి నీకు మంచి జాబ్ రావాలి, వెన్న పెళ్ళి అవ్వాలి, ఇద్దరికి పిల్లలు పుట్టాలి, ఏమైపోతారు మీ ఇద్దరు, నా టెన్షన్ మీ ఇద్దరి కోసం అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఫోర్స్ ఇచ్చి, ఇప్పుడు తను మా ఇద్దరిని ఓకే మీ లైఫ్ మీ ఇష్టం అని డైరెక్ట్ గా చెప్పకపోయినా, షీ షీఈ్ గివింగ్ మీ దట్ ఎనర్జీ. నాకు ఆ స్పేస్ అనే కంటే ఎనర్జీ ఇస్తుందంట. ఓకే మీ ఇష్టం, మీరు ఐ యామ్ గుడ్, యా యా, ఐ ఎలా ఉన్నా ఐ యామ్ గుడ్, హా, దట్స్ వాట్ ఐ మీన్, వెరీ రిలాక్సింగ్. యా, ఇట్స్ వెరీ రిలాక్సింగ్ ఫర్ మీ. ప్రెషర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ హెడ్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ రియల్లీ రిలాక్సింగ్. సో గుడ్ టు నో, చాలా, ఐ మీన్ యు ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ నౌ. యా, మెంటలీ వెన్ ఐ స్పీక్ అబౌట్ మై ఫ్యామిలీ నౌ, రైట్ నౌ ఐ యామ్ ఇన్ ఎ గుడ్ state of mind, best phase of life. Yeah, maybe I can say that last 4 to 5 years my brother is supporting me a lot, like great. No one can ever imagine that, like he is the best brother an cheppochu. He's annaya elder. Okay, so in my own experience my manna they feel like they own you. Ninnu own chestuntaru inga. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా అమ్మాయిలం అన్న ఫీలింగ్ అంటే నా చెల్లి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది. లైక్ నా టాయ్ లాగా ఉంటుంది, నా టాయ్ లాగా. ఇప్పుడు వాళ్ళ టాయ్ వచ్చి వేరే టాయ్తో ఆడుకోవడానికి వెళ్ళినా కూడా నువ్వు ఆ టాయ్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి లాక్కుంటారు. సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వర్ దేర్ ఇన్ మై హోమ్ బ్యాక్ ఇన్ మేబీ 16 to 20 ఇయర్స్ ఏజ్ లో. ఇప్పుడు నేను ఎవరన్నా అబ్బాయితో మాట్లాడినా వాడికి తెలిసినా హీ యూస్ టు ఫీల్ సో అన్కంఫర్టబుల్. సో ఎవరి గురించైనా నువ్వు చెప్తే మీ అన్నకి ఈ అబ్బాయి చాలా మంచోడు వీడితో మాట్లాడొచ్చు అని ఒక అబ్బాయినన్న పర్మిషన్ ఇచ్చా? ఇంతకు ముందు అలా ఉండేది, ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్ అని కాదు కానీ ఇప్పుడు ఈజ్ లైక్ ఫైన్. నా ఫ్రెండ్స్ తనకి కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అబ్బాయిలు. సో తను కూడా మెచ్యూర్డ్ గా అయిపోయాడు, స్ట్రాంగ్ అయ్యాడు, మెచ్యూర్డ్ అయ్యాడు. గుడ్ టైం. యా, అది నేను మన దగ్గర నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు నేను అనుకున్నాను మేబీ తర్వాత కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత మా ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళది ఉంటది అని అనుకున్నాను. బట్ అసలు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది. ఇప్పుడు వీఆర్ సో గ్లూడ్ టు ఈచ్ అదర్. నేను నన్ను ఎంత బాగా చూసుకుంటాడో నాకు కూడా మా అన్న అంటే అంతే ప్రేమ, అంత అభిమానం. మా మమ్మీని మేమిద్దరం కలిసి రివర్స్ లో అంటూ ఉంటాం, కానీ గొడవలు అవుతాయి అవ్వవు అని కాదు. బట్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ హి స్టాండ్స్, ఐ మీన్ ఇప్పుడు నీకు సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి హి విల్ అపోజ్ ఎనీబడీ. సపోర్ట్ గా ఉన్నాడు అండ్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ నన్ను ప్రొటెక్ట్ చేసేది మేబీ ఫ్యూచర్లో ఎవరన్నా వచ్చినా కూడా ఫస్ట్ మా అన్న నన్ను చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా అన్న ఉన్నాడు అన్న ఫీలింగ్ మాత్రం 100% నాకు ఇప్పుడు ఉంది అన్నమాట.